హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. వీడియో స్టార్ట్ చేసేదానికి ముందర ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలండి. మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మన ఛానల్లో వచ్చేసి నేను పూజకు సంబంధించిన వీడియోస్ కొంచెం ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాను. అవే ఉన్నాయన్నమాట ఇప్పుడు విశేషాలు. శ్రావణ మాసం మొత్తం మనము పూజలు అవి ఎక్కువ చేసుకుంటుంటాం కదా, సో పూజలకు సంబంధించినవే. నార్మల్ బ్లాగ్స్ వచ్చేసి మామూలుగా ఉన్నాయి, కొద్దిగా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. అందుకని నేను ముందుగా ఇక్కడ చెప్తుంటే అంటే ఛానల్లో మొత్తం దేవుడికి సంబంధించిన వీడియోస్ అనుకుంటారేమో నేను ఇక్కడ నేను మీకు అందుకని క్లారిటీ ఇస్తున్నానండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి సంకటహర చతుర్దశి రోజు అన్నమాట. నేను ఎవ్రీ మంత్ సంకటహర చతుర్దశి చేసుకుంటాను. దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేను ఎవ్రీ మంత్ పోస్ట్ చేయను కానీ, బట్ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేశాను అనేసి కూడా నేను మీతో వీడియోలో చెప్తాను. ఇంక ఇది వచ్చే సాయంత్రం ఇక్కడ మనకి 4 అలా అయింది టైం, 4:10 అలా అవుతుంది. అంటే మార్నింగ్ కూడా మనం తలస్నానం చేసి స్వామివారికి ముడుపు కట్టుకొని మామూలుగా పూజ అది చేసుకుంటాము. మళ్ళీ ఈవినింగ్ తలస్నానం చేసి ఆ ముడుపు కట్టింటాం కదా, ఆ బియ్యంతో ప్రసాదం వండేసి మళ్ళీ స్వామివారిని మొత్తం పసుపు గణపతి అంతా ఉంటాయి కదండి, అవన్నీ పెట్టుకొని చేస్తామన్నమాట. అంటే 6 తర్వాత చేస్తే ఈ పూజ బాగుంటుంది. కనీసం అంటే ఒక 2 అవర్స్ అన్నా పడుతుంది ప్రసాదం వండడానికి, తర్వాత మనం దేవుడిని అంతా సెట్ చేసుకోవడానికి. అలా అంటే నేను హాల్లో చేస్తానన్నమాట. మా దేవుడి గది చిన్నగా ఉంటుంది, నేను అందరూ వీడియోస్లో చూసే ఉంటారు కదా. ఇంకా రోజు ఎటు కలిసి కూడా పెడతాం కాబట్టి ఇంకా అలానే మొత్తం మామిడాకులు మనకి ఏవేవి దొరుకుతాయి అవంతా గరిగ మెయిన్ గరిగ కదా మనకి పూజకి, గరిగ అంతా కొద్దిగా ఎక్కువ దొరుకుతుందండి. అంటే మాకు ముందు మన ఇంట్లో పనిచేసే మేడ్ ఉందన్నమాట, వాళ్ళకి కానీ చెప్తే చాలు పాపము, ఏది దొరికితే అది మొత్తం తెచ్చిస్తారనమాట, పువ్వులు పత్రి అవంతా మామిడాకులు అవంతా. ఇంకా గరిగ కొద్దిగా ఎక్కువ కావాలని చెప్పాను, ఇంకా అబ్బాయి తెచ్చిచ్చేసి వెళ్ళాడనమాట. ఇంకా అవంతా అక్కడ సెట్ చేసి పెట్టాను. తర్వాత ఈ ఫ్లవర్స్ ఎవ్రీ మంత్ పెడతాం కదా, కొంచెం అంటే దేవుడికి అలంకరించకపోయినా కూడా మనం దేవుడి పీఠం అరేంజ్ చేసుకుంటాం కదా, అక్కడ అటువైపు ఇటువైపు పెడితే కొద్దిగా బాగుంటుంది, పెద్దగా ఉంటాయండి. మన రెండు చేతులు కలిపితే ఎంత ఉంటుంది, అంత ఉంటుంది అన్నమాట పువ్వు, ఒక్కొక్క పువ్వు. కానీ సార్ ఎందుకో తక్కువ, నేను మొత్తం చెట్టు నిండా ఉంటాయి ఎప్పుడు, నేనైతే కొయ్యను అలానే వదిలేస్తాను. సంకటహర చతుర్దశికి మాత్రం ఒక 2 పూలు లేదంటే కొద్దిగా ఎక్కువ ఉంటే కోస్తానన్నమాట. ఎందుకు ఈసారి కొద్దిగా తక్కువే ఉన్నాయి, అందుకని ఒక 2 పూలు మాత్రం కోసానన్నమాట దేవుడి దగ్గర పీఠానికి ఇటువైపు అటువైపు అలంకరిద్దామనేసి. మొత్తం ఇవన్నీ రెడీ చేసి మనకి దేవుడి దగ్గర మొత్తం అన్ని సెట్ చేయడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. మనం మార్నింగ్ ముడుపు కట్టుకుంటాం కదా, దాంతో బెల్లం పరిమాణం చేసి పక్కన పెట్టేసి ఇలా హాల్లో చేస్తారనమాట. ఒక 2 పీటలు, తర్వాత చిన్నది పీఠం ఉంటుంది కదా అవి వేసేసి, అంటే ఫస్ట్ ఇక్కడంతా మొత్తం పసుపు నీళ్ళు చల్లి తుడిచేసి తర్వాత మనం పీఠాలు అవంతా ఉంటాయి కదండి అవంతా సెట్ చేసుకొని ఇలా క్లాత్ ఏదైనా వేసుకోవచ్చండి. నేను ఒకసారి రెడ్ క్లాత్, ఒకసారి ఆరెంజ్ క్లాత్, మన దగ్గర ఉంటాయి కదా కొన్ని కొత్తవి వాడనివి, అవి వేస్తూ ఉంటానన్నమాట. ఆ క్లాత్ వేసిన తర్వాత ఇక్కడ మొత్తం అంతా సెట్ చేశాను. నా దగ్గర వినాయకుడిది ఫోటో ఉంటుందండి. ఈ స్వామికి కూడా నేను 2012లో అనుకుంటాను, 12-13లోనో 11 మంగళవారాలు పూజ చేశాను, అప్పుడు తెచ్చుకున్నాను ఈ ఫోటో. ఇంకా అప్పటి నుంచి ఈ సంకటహర చతుర్దశికి ఈ స్వామిని పెట్టుకొని పూజ చేస్తాను. తర్వాత ఇలా చిన్నది ఒకటి వెండిది వినాయకుని విగ్రహం ఉంటుంది, ఈ స్వామికి వచ్చేసి అభిషేకం అవి చేసుకుంటానన్నమాట. కలశం పెట్టేశాను, ఇంకా తర్వాత దీపాలు అన్నీ మొత్తం సెట్ చేశాను. మనకి ఇవంతా రెడీ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా స్వామివారి అలంకరణ అంటారు, అది మన ఇష్టం అండి, మనకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట స్వామివారు అందంగా కనిపించేటట్టు. ఇటువైపు పసుపు గౌరమ్మను, ఇటువైపు పసుపు గణపతిని పెట్టాను. తర్వాత మనం పూజ అంతా అయిన తర్వాత చేతికి తోరం కట్టుకుంటాం కదా, ఆ తోరాలు మొత్తం అన్ని ఏమేం కావాలి పెట్టేశాను రెడీ చేసి. తర్వాత మనకి మెయిన్ ఈ పూజకు కావాల్సింది గరిగ అన్నమాట, అవి గరిగొచ్చి ఒక 11 కట్టల్లా కట్టి పక్కన పెట్టుకోవాలి, అది కట్టి పక్కన పెట్టేశాము. తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ గరిగ, ఆ పూలు తక్కువే దొరికాయి, మార్కెట్లో కూడా లేవు, అది ఇప్పుడు చూస్తున్నారు కదా పింక్ కలర్వి రోజాస్ మాత్రం దొరికాయి. ఇంకా మన దగ్గర చెట్లో ఉన్న మందారం పూలు అవి మాత్రమే అన్నమాట. ఇలా పసుపు గణపతిని, పసుపు గౌరమ్మను, అభిషేకానికి స్వామిని, తర్వాత కలిసిమ అంతా పెట్టేశాను. ఈ గరిగంతా ఇక్కడ పెట్టాను. మళ్ళీ మనం స్వామివారికి పూజ చేయడానికి ఒక 11 చిన్న కట్టల్లాగా చుట్టి పెట్టుకోవాలి కదా, అది అక్కడ పెట్టాను. తర్వాత ఈ పల్లెంలో మొత్తం అభిషేకానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇవంతా పెట్టాను. తర్వాత బెల్లం పరమానం చేసి మళ్ళీ మనం పూజలో కూర్చున్న తర్వాత లేకుండా మనం ఆచమనం చేసుకోవడానికి వాటరు, తర్వాత స్వామివారికి సపరేట్గా వాటరు, మొత్తం పూజకి ఏమేమి కావాలి అన్నీ సెట్ చేసుకున్నాము. హాల్లో అనుకోండి మా పిల్లలు కూడా కూర్చోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎటు ఇంకా మా పాప కూడా వచ్చింది, నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా, మా పాప కూడా హాస్టల్ నుంచి వచ్చింది. ఈ సంకటహర చతుర్దశి పూజలో పిల్లలు కానీ కూర్చోబెట్టి చేసామంటే చాలా మంచిదండి. అంటే పిల్లలకు మరి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, దాదాపు ఒక 45 మినిట్స్ అవుతుంది ఈ పూజ అయ్యేసరికి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మనం చెప్పి ఒక 2-3 నెలలు అలా అలవాటు చేసామనుకోండి, తెలియకుండానే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. దేవుడి మీద భక్తి అయితే ఉంటుంది పిల్లలకి, కాకపోతే అంతసేపు కూర్చొని ఓపిక్గా వినలేరు కదా, అది మామూలే పిల్లలు ఆ వయసులో మనం కూడా అలానే ఉంటాం. కాకపోతే మనం అలవాటు చేసామనుకోండి వాళ్ళకి నెమ్మదిగా అలవాటు అవుతుంది అన్నమాట. ఇక్కడ స్వామివారిని మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత దీపారాధన చేసేసి ఇక్కడ మా పూజ అనేది స్టార్ట్ చేసాం. ఆల్రెడీ నేను చెప్పాను కదండి, నేను 2000
5లో అలా స్టార్ట్ చేశాను ఈ పూజ. ఇంకా అప్పటి నుంచి చేసుకుంటూనే ఉన్నాను. అంటే నాకు స్టార్టింగ్లో ఒక ఆమె ఎలా చెప్పిందో ఆల్రెడీ నేను అన్నీ మీతో షేర్ చేశాను కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఏం చెప్పడం లేదు. ఎలా చేశాను అలానే తను ఎలా చెప్పారో అలానే చేస్తున్నాను అన్నమాట. ఇన్ని ఇయర్స్గా కూడా మా ఇంట్లో కూడా చాలామంది చేస్తారండి సంకటహర చతుర్దశి. ఎంతమంది చేస్తారు అసలు లెక్క పెట్టలేమన్నమాట. దాదాపుగా అందరూ చేస్తారు ఈ పూజను. అంటే ముందు రోజే నేను వాళ్ళకి చెప్పడము లేదంటే వాళ్ళు మనకి చెప్పడము, అంటే మర్చిపోకుండా ఒకరోజు ముందుగానే గుర్తు చేసుకొని మొత్తం అందరం పూజ చేసుకుంటామన్నమాట. ఇంక ఇక్కడ అన్నీ సెట్ చేసిన తర్వాత దీపారాధన చేసి ఇక్కడ పూజ అది జరుగుతుందన్నమాట. అంటే నేను చెప్పాను కదండి నండూరు గారిది డెమో వీడియో ఉంటుంది, అది ప్లే చేసి మనం చేసుకోవచ్చు. స్తోత్రాలు కూడా మనం చదువుకుంటా అది పీడిఎఫ్ పెట్టుకొని మనం చదువుకుంటా చేయొచ్చు, లేదంటే డెమో వీడియో ఆన్ చేసి చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్లో లాగా ఉంటుందన్నమాట. ఇంకా అవన్నీ మొత్తం అన్ని చేసుకోవడం మనకు ఒక 45 మినిట్స్లో అయిపోతుందండి పూజ. ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పడుతుంది. ఇక్కడ మా పిల్లల్ని ఇద్దరిని కూర్చోబెట్టాను ఆ రోజు పూజ. మా బాబు క్లాస్ ఉన్నింది, ఆయన కూడా ఉన్నీళ్ళు కూర్చోనన్నా అని కూర్చోబెట్టాను. అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇప్పుడు షేర్ చేయడానికి రీజన్ ఏమంటే నేను సంకటహర చతుర్దశి పూజ అంతకుముందు నేను ఇలా కలసం పెట్టి అలా ఏం చేసేదాన్ని కాదండి. పసుపు గణపతిని పెట్టేదాన్ని, 3-10 కట్టేదాన్ని కాదు, నాకు తెలియదు అన్నమాట. ఓన్లీ పసుపు గణపతిని పెట్టి స్వామివారిది విగ్రహం ఉంది కదా నా దగ్గర, ఇందాక చూపించాను కదా మీకు, ఆ స్వామికి అభిషేకం చేసుకొని పూజ చేసుకునేదాన్ని. నేను ఈ సంకటహర చతుర్దశి కోసమే తెచ్చుకున్నాను ఆ చిన్నది గణపతి విగ్రహాన్ని. ఇంకా అప్పటి నుంచి అభిషేకం చేసుకుని ఇంట్లో పసుపు గణపతిని పెట్టి నాకు వచ్చిన స్తోత్రాలు, సంకటనాశన గణేష స్తోత్రం ఉంటుంది కదా అది ఇంపార్టెంట్ అన్నమాట ఈరోజు, అది చదివి నైవేద్యం అది పెట్టుకొని పండులో లేదంటే మనం ఏదైనా చిమ్మిలు ఉంటుంది కదా నల్ల నువ్వులతో నల్ల నువ్వులు బెల్లం చిమ్మిలు చేసి పెట్టి టెంకాయ కొట్టి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళేదాను అన్నమాట. బట్ లాస్ట్ 3 మంత్స్ నుంచి ఇలా చేస్తున్నానన్నమాట. అంటే మనం నండూరు గారి గురువుగారి వీడియో చూసిన తర్వాత ఇలా చేయాలనేసి తెలుసుకొని చేశాను. అంటే ఇన్ని రోజులు చేసినట్టు చేయకూడదు అలా ఏం కాదండి, అలా కూడా చేయొచ్చు మన ఓపిక అన్నమాట. ఇంకా ఎటు చేస్తున్నాం కదా మాకు కలిసం పెట్టి ఆనవాయితీ కూడా ఉంది, ఇంక ఇలా చేసుకుందామనేసి ఇంకా లాస్ట్ 2 మంత్స్ కూడా షేర్ చేశాను. ఇంకా ముచ్చటగా 3వ సారి కూడా అది మా పిల్లలు ఇద్దరితో కూర్చొని చేయడం బాగుంటుంది అనేసి ఇక్కడ నేను ఇంకా షేర్ చేస్తున్నాను. ఇంకా మా ఆ టైంకి మా హస్బెండ్ రాలేదన్నమాట, పూజ జరుగుతుంటే మధ్యలో వచ్చారు. ఇంకా తనైతే ఏం పూజలో కూర్చోలేదులేండి. ఇంట్లో అందరికీ వీలయ్యి అందరూ కూర్చొని చేస్తే కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కనుక కూర్చొని చేశారనుకోండి ఇంకా బాగుంటుంది అదన్నమాట. ఇంకా అలా చేసామన్నమాట పూజ ఉన్న పువ్వులంతా అలంకరించి. ఇంకా గురువుగారు వీడియో డెమో వీడియో పెట్టుకుంటాం కదా మొత్తం అంతా. ఈ పూజలో మనం ఎక్కువ గరిగితోనే పూజ చేస్తాం కాబట్టి కొద్దిగా గరిగి ఎక్కువ పెట్టుకొని తింటాము. ఇంకా పూజ అంతా చేసిన తర్వాత స్వామివారికి ఇక్కడ అభిషేకం అంతా కూడా అయిపోయింది. తర్వాత టెంకాయ కొట్టేసి మనం ఏమేమి నైవేద్యాలు చేసుకొని తింటామో అది మన ఓపిక అండి. గుండ్రాలు చేసుకోవచ్చు, తర్వాత మనం ఎటు బెల్లం పరమాణం చేస్తాం కదా బెల్లం పరమాణం చేసుకోవచ్చు. అలానే చాలామంది కొన్ని వీడియోస్లో నేను చూశాను ముడుపు కట్టి పెట్టేసి అది తీరిన తర్వాత, అంటే మనం ఏదో కోరిక కోరుకొని ఉంటాం కట్టింటాం కదండి ముడుపు, అది తీరిన తర్వాత అది పరమ అదే ముడి విప్పి దేవుడికి ప్రసాదం నైవేద్యం చేసి నివేదిస్తున్నారు. బట్ నేను వీడియోలో చూసింది, చాలా వీడియోస్లో నేను అబ్జర్వ్ చేసింది మార్నింగ్ ముడుపు కట్టి ఈవినింగే చేసేయాలన్నమాట. అందుకని నేనైతే అదే ఫాలో అవుతున్నాను. చాలామంది కొన్ని వీడియోస్లో అయితే నేను చూశాను అలా కూడా చేయించేయములేండి, మనం చేసేదే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎలా చేసినా కూడా భక్తి ప్రధానం అంతే, ఏదో పోటీ కాదు కదా ఇది, నువ్వు ఎలా చేసావు నేను ఎలా చేశాను, నువ్వెంత ఆడంబరంగా చేసావు నేనెంత ఖర్చు పెట్టాను నువ్వెంత ఖర్చు పెట్టావు అది కాదు కదండి. పూజ ఎలా చేస్తే కూడా నువ్వెంత భక్తిగా ఎంత శ్రద్ధగా చేస్తున్నావు ఎంత ఇష్టంగా చేస్తున్నావు మెయిన్ అంటే అది శ్రమ అనుకోకుండా అలా ఎంత అలా చేస్తున్నావు స్వామివారికి ఎంత దగ్గరగా ఉండి నువ్వు ఆ రోజు స్వామివారిని ధ్యానిస్తున్నావు స్వామివారిని పూజ చేస్తున్నావు నేనైతే అదే చూస్తానండి. ఇంకా ఉపవాసం అంటారు అది మన ఓపిక, అందరూ ఉపవాసం ఉండాలలేదు. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, కొద్దిమంది ఉండలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఉపవాసం అనేది కూడా మన శక్తి. మనకు శక్తి లేకపోయినా ఏదో బలవంతంగా ఉండాలనేం లేదు, నాకు శక్తి ఉన్నంత వరకు ఉపవాసం ఉంటాను. ఒకవేళ ఉండలేని అనుకోండి సరే దేవుడికి ఒక నమస్కారం పెట్టేసి ఏదో కొద్దిగా ఆహారం తీసుకొని అలా చేయాలంటే మనల్ని మనం బాధ పెట్టుకొని పూజ చేయమని ఏ భగవంతుడు చెప్పడన్నమాట. ఇంకా ఇంట్లో అలా అంత పూజ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ వచ్చేసి చంద్రునికి పూజ చేయాలన్నమాట. ఇదైతే చేసేదాన్ని నేను ముందు కూడా, అంటే బయట చంద్రదర్శనం చేసిన తర్వాత పూజ చేసేదాన్ని, ఊరికి జస్ట్ పసుపు కుంకుమ పూలు అవి సమర్పించేసి పూజ చేసేదాన్ని. బట్ గురువుగారి వీడియోలో చెప్పింది ఏమంటే కొన్ని మనం అక్షింతలు కాకుండా తెల్ల బియ్యం ఉంటాయి కదా మామూలుగా మనం వండుకునే బియ్యం, ఆ బియ్యం కొన్ని పచ్చిపాలు ఆవు తీసుకొని ఒక 3 సార్లు అలా ఏమంటారు ఆర్గ్యాలు ఇవ్వాలన్నమాట. ఇంకా మిద్ది పైన ఆ రోజు 8:34కి చంద్రోదయం టైమింగ్ అని ఉంటే 9:30కి వచ్చిందన్నమాట. నేను కూడా ఇంక అంతవరకు ఉపవాసం ఉండినానండి, ఏదో పని ఉంటే చేసుకుంటూ అలా ఉండిపోయాను. పూజ కూడా కొద్దిగా లేట్ అయింది ఆ రోజు. ఇంకా 9:30 తర్వాత వచ్చి చూస్తే చంద్రుడు వచ్చిన్నాడు. ఇంకా అక్కడ బాగా ప్రశాంతంగా పూజ చేసుకుని మళ్ళీ కిందికి వెళ్ళి ఇంకా ఉపవాసం తీర్చుకోవడం అనేది మన ఓపిక అండి. చపాతి లేకపోతే ఆనియన్స్ అవి లేకుండా ఉప్మాను ఏదైనా తినొచ్చు. నేనైతే దేవుడికి ప్రసాదం చేసి వండింటాం కదా అదే తినేసి ఇంకా నా ఉపవాసం అనేది తీర్చుకున్నాను.
మనం ముడుపు కట్టిన బియ్యంతో చేసిన ప్రసాదం ఇరుగు పొరుగు కూడా ఇవ్వచ్చండి వాళ్ళకి ఇచ్చి మనం కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు, ఏం తప్పేం లేదు. సో ఈ పూజ వచ్చేసి ఈ మంత్ ఇలా జరుపుకున్నానండి. అంతేనండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.